అంటే కౌశల్ ఇస్ ఎ కౌశల్ మనకి మామూలుగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న మెంబర్స్ చూసుకుంటే ఈక్వల్ ఇమేజ్ ఉన్న అతను. కౌశల్ ఈజ్ నాట్ ఏ బిగ్ స్టార్, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి మనకి ఒక పెద్ద స్టార్స్ కనుక ఏమన్నా అంటే ఫ్యాన్స్ వచ్చి పడిపోయేంత ఫ్యాన్స్ ఉండే అవకాశం కనిపించట్లేదు. కానీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ట్రోల్స్లో కానీ మైమ్స్లో కానీ ఫేస్బుక్లో కామెంట్స్లో కానీ కౌశల్కి నెగిటివ్గా ఎవరు ఏ వీడియో పెట్టినా ఎవరు ఏ కామెంట్ చేసినా ఒక అటాకింగ్ ధోరణితో వెళ్తున్నారు. అంటే కౌశల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళటానికి ముందు ఎంత ఇమేజ్ ఉంది, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత సడన్గా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగటం ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ చేస్తే పర్టికులర్గా ఓ పర్పస్తో అటాకింగ్ జరుగుతుంది అనేది కామన్గా వస్తున్న అభియోగం. ఎందుకంటే లేకపోతే ఇంత అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అంటే ఒక మనిషిని విమర్శించవచ్చు కానీ తిట్టడానికి కూడా కొంత సెన్స్ ఉండాలి. ఒక మనిషిని తిట్టేటప్పుడు వాళ్ళు మనుషులే అన్న ఇది ఉండాలి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కౌశల్ ఆర్మీ చేసే కామెంట్స్ ఏవి కూడా సెన్స్లెస్గా ఉంది. దాన్ని ఎలా తీసుకుంటారు, మీకు అలా అనిపిస్తుందా? ఇట్స్ ప్రీ ప్లాన్డ్ యాక్షన్ అనిపిస్తుందా? నాకు కౌశల్ గురించి తెలియదు, కానీ బయట ఏదైతే జనాలు ఇవన్నీ నడిపిస్తున్నారో కౌశల్ ఆర్మీ కానీ అటాకింగ్ కానీ పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. అది కాకుండా కమెంట్స్లో కూడా నాకు వచ్చే ట్రోల్స్లో కమెంట్స్ వాజ్ ఆర్ఐపి. అది మా ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయిందో నాకు తెలుసు. వైఆర్పి అండి, మీరేం తప్పు చేస్తారు తెలియదండి. అంటే అంటే ఒక మనిషిని అంతగా హర్ట్ చేసే విధంగా మీరు అసలు ఏం కామెంట్ చేశారు? నేను కౌశల్ని హర్ట్ చేయలేదు, సిచ్యువేషన్ దాంట్లో నా బిహేవియర్ అలా ఉండింది. అరే ఒక ఫ్రెండ్ నాకు, నేను కోప్పడవచ్చు, నేను ఇష్టపడవచ్చు, అది నా ఇష్టం, వాడు నా ఫ్రెండ్. అంటే జనరల్గా చెప్తారు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవలేని లేవంటే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కాదు కాదు. కౌశల్తో నా ఈక్వేషన్ ఎలా ఉండిందంటే నేను అన్నీ షేర్ చేసేదాన్ని. ఆ కౌశల్ నాకు నేను అలగాను, నాకు నువ్వు ఇష్టం లేదు. కౌశల్ బతిని అడాడు, అబ్బా నందిని సారీ రా తిన్నురా అంటే అంత మంచి ఈక్వేషన్ ఉన్న నాకు కౌశల్కి బయట ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకొని నాకు పర్సనల్ టార్గెట్ చేశారు, నో డౌట్ నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆ టార్గెట్ వల్ల నా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిందండి. ఆ కమెంట్స్ వల్ల కానీ నా ఫ్రెండ్స్ అయితే లిటరలీ అరే మాకు నువ్వు తెలుసు, నువ్వు ఇలాంటి కాదు, ఎందుకు ఇంత పర్సనల్ అంటే నో డౌట్ నేను విక్టిమ్ అయ్యానండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.